హలో, ఎక్కడికో స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. ఎందుకోసం ఎవరి కోసమో కూడా మీకే అర్థమైపోద్ది. సో ఇదిగోండి, రీచ్ అయిపోయాము. ఫస్ట్ క్రైకి వచ్చేసాం మేము. ఫస్ట్ క్రైకి ఎందుకు వస్తాం? ఆబ్వియస్లీ మా అవ్య కోసమే. మొన్న ఒకటి అడిగాడు టెంట్ అని, అది అయిపోయింది. ఇవాళ మళ్ళీ ఇంకో కోరిక, వాడికి సైకిల్ కావాలంట. కింద పిల్లలందరూ సైకిల్తో ఆడుతుంటే వాడికి కూడా ఇప్పుడు సైకిల్ కావాలని పట్టుకున్నాడు. వాడికి ఇంకా అంత ఏజ్ రాలా, బట్ సైకిల్ అని ఫిక్స్ అయ్యాడు. ఇంకా ఏడుస్తూనే ఉంటే వాళ్ళ అమ్మమ్మ, అదే మా మమ్మీ, నేనే వాడిని సర్ప్రైజ్ చేస్తా సైకిల్తో అని మమ్మల్ని పంపించింది తీసుకురమ్మని. వాడు పడుకున్నాడు. లేచేసరికి వాడికి సైకిల్ సర్ప్రైజ్ ఇస్తా అని మా మమ్మీ మమ్మల్ని పంపించింది. సో తీసుకొని మేము ఎక్సైటెడ్గా కార్ ఎక్కేసాము. వాడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎంత హ్యాపీ అవుతాడు అని మేము కలకంటున్నాం. బట్ వాడికి ఎంత గిఫ్ట్ ఎంత పెద్దది ఇచ్చినా, ఆ ఇచ్చిన వెంటనే ఆ 5 మినిట్స్ వాడి ఎక్సైట్మెంట్ అంతే. తర్వాత దాన్ని పక్కన పడేస్తాడు, అసలు మళ్ళీ ఇంకొకటి కావాలని స్టార్ట్ చేస్తాడు. అయినా మేము మారుతామా? మేము మారము, వాడు మారడు. వాడి కోరికలు ఆగవు, మేము కొనడము ఆపము. నేను ఇవ్వను అంటే ఇంకొకళ్ళు ఇస్తారు, వాళ్ళు ఎవరంటే ఇంకొకళ్ళు ఇస్తారు. ఎవరొకళ్ళు వాడికి ఫ్యామిలీ మొత్తంలో ఇచ్చేవాళ్ళే ఉన్నారు. సో వాడి అదృష్టం అది. నేను సైకిల్ తెచ్చి వెంటనే అక్కడ పార్క్ చేసేసాము. వాడు లెగిసిన వెంటనే చూపిద్దామని. ఇదే వాడికి కొన్న చిన్న లిటిల్ సైకిల్, క్యూట్ సైకిల్. శ్రీకాంత్ ఈ యాంగిల్ నుంచి తీయచ్చు కదా అని చెప్తున్నాడు. అండ్ ఇంటికి వెళ్ళిన మా మమ్మీ, ఆగండి నేనే తీసుకొస్తావా, లోపలికి వెళ్ళింది. శ్రీకాంత్ అండ్ కవిత బెలూన్స్ బ్లో చేసి టై చేసేద్దాం సైకిల్కి, బాగుంటుంది, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడని చేస్తున్నారు. అంతలోక వాడు లేచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తుంటే మా మమ్మీ, నీకు మమ్మీ కావాలా సర్ప్రైజ్ కావాలా అని అడిగితే వాడు సర్ప్రైజే కావాలి అన్నాడు. సో నీ సర్ప్రైజ్ వచ్చేసింది, నువ్వు కొంచెం క్వైట్గా ఉంటే నీకు ఇస్తాను అని చెప్తుంది మా మమ్మీ. సో వాడు వెయిట్ చేస్తున్నాడు సర్ప్రైజ్ కోసం. శ్రీకాంత్ అండ్ కవిత అక్కడ బయట బెలూన్స్ టై చేయాలని, వాడిని అప్పుడే బయటకు తీసుకురాకండి అని చెప్తున్నా. అంతా మా ఎగ్జైట్మెంటే తప్ప వాడిదేం ఉండదు. మేమే ఏదేదో అనేసుకొని ఏదేదో చేశారనుకుంటాం, కానీ వాడిది జస్ట్ 5 మినిట్స్లో మొత్తం అయిపోతుంది. ఇదిగోండి ఈ వీడియో చూసారు కదా, ఇంతే ఉంటుంది వాడి ఎగ్జైట్మెంట్, తర్వాత అంతా తుస్. సో వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది, నేను మ్యాజిక్ చేసి నీకు సర్ప్రైజ్ తీసుకొస్తా. నేను ఓ బి బుష్ అంటాను, నీకు సైకిల్ వచ్చేస్తుంది, నీకు సర్ప్రైజ్ వచ్చేస్తుంది అని చెప్తుంది. ఏడవకు నువ్వు వెయిట్ చేయి, వచ్చేస్తుంది అని చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ. ఇదిగోండి వాళ్ళ వెనకాల కనిపిస్తున్నారు కదా, బెలూన్స్ రెడీ చేసి దానికి థ్రెడ్ దారం టై చేసి బయట సైకిల్కి కట్టడానికి వెళ్తున్నారు. మా మమ్మీ మాత్రం ఓం భీం బుష్ అంట, ఓం భీం బుష్ అంట అని చెప్తుంది వాడికి. వాడైతే ఫుల్గా రెడీగా ఉన్నాడు. సో ఇద్దరు వచ్చేస్తున్నారు బయటికి. అండ్ శ్రీకాంత్ వెళ్ళి ఆ బెలూన్స్ సైకిల్కి టై చేయడానికి వెళ్ళిపోతున్నాడు. వెనకాలే వాళ్ళిద్దరూ వస్తున్నారు. అవే చూసేస్తాడు ఇప్పుడు, వాడిని కళ్ళు మూసుకో అని చెప్తున్నాము. ఇదిగోండి శ్రీకాంత్ వచ్చేసి సైకిల్కి టై చేస్తున్నాడు. పాపం శ్రీకాంత్ గ్యాస్ బెలూన్స్ లాగా ఉంటే బాగుంటుంది. గ్యాస్ బెలూన్స్ అయితే పైకి అలా ఉంటే ఇవి కుదరవు కదా అని ఊరికే అలా జస్ట్ అలా టై చేసేసాడు. వాడు వచ్చేలోపు వచ్చేస్తున్నాడు, వాడు వెయిట్ చేయలేకపోతున్నాడు అక్కడ, వాడు ఏడుస్తున్నాడు. సో జస్ట్ అలా టై చేసేసి వాళ్ళని పిలిచేసాము. మమ్మీ ఏమో వాడిని కళ్ళు మూసుకో, కళ్ళు తెరవకూడదు, ఓపెన్ చేస్తే ఇవ్వను సర్ప్రైజ్ అని చెప్తుంది. క్లోజ్ యర్ ఐస్ అని చెప్తూ యాక్టింగ్ చేస్తున్నాడు పాపం చిన్నోడు బుడ్డోడు. అదిగోండి కళ్ళు మూసుకున్నాడు, వాడు ఉండలేకపోతున్నాడు, అంతసేపు వెయిట్ చేయలేకపోతున్నాడు. చూసేసాడు, ఇంకా నవ్వేసి హ్యాపీగా వెళ్ళిపోయి చూసేసుకున్నాడు వాడు సైకిల్ని. ఎక్కడానికి ట్రై చేశాడు వాడికి, అప్పుడే ఆ సైకిల్ అక్కర్లేదు. బట్ ఇంకా ఏడ్చేసరికి మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చేసింది వాడికి. సైకిల్ చూసి ఇంకా వాడు హ్యాపీనెస్లో వాళ్ళ అమ్మమ్మని ఐ లవ్ యూ అమ్మమ్మ అని చెప్పి ఒక హగ్ ఇచ్చేసుకొని సైకిల్ ఎక్కేశాడు. ఎక్కిన వెంటనే మా మమ్మీ నేను తిప్పుతాను సైకిల్ అని చెప్పి వాడికి ఒక రౌండ్ వేసింది, పట్టుకొని తిప్పింది. సో ఇదన్నమాట జరిగింది, ఈ సైకిల్ కోసం వాడు ఏడ్చేయడం, అప్పుడే సైకిల్ వచ్చేయడం అంతా అయిపోయింది. దీనికోసమే మేము బయటికి వెళ్ళాము, తీసుకొచ్చేసాము. ఇలా రోజు ఎన్నోసార్లు ఏడుస్తూ ఉంటాడు రోజు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ కోరిక ఏదో ఒకటి ఆల్రెడీ వాడి మైండ్లో ఉండి ఉంటుంది, చెప్తాడు ఇంకో 10 నిమిషాల్లో. అదనమాట, నేను కాకపోతే ఇంట్లో కొనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అదే వాడి నమ్మకం.